న్యూస్ తెలంగాణలో టీఆర్ఎస్ జైత్ర యాత్ర కొనసాగుతూ ఉంటే ఆ పార్టీ సీనియర్ నేత పాలేరు అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుకి జనం షాక్ ఇచ్చారు. పాలేరులో తుమ్మల మీద కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి విజయం సాధించిన విషయాన్ని మనం గమనించవచ్చు. ఖమ్మంలో ఖచ్చితంగా గెలిచేటువంటి సీట్లలో తుమ్మల నాగేశ్వరరావు పేరు చెప్పారు. ఇటీవల జరిగినటువంటి బై ఎలక్షన్స్లో కూడా తుమ్మల విజయం సాధించి రావటం జరిగింది. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తుమ్మలకి జనం షాక్ ఇచ్చారు. తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రిగా కూడా పనిచేసి కేసీఆర్కి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు మీద కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి విజయం సాధించారు. ఖమ్మంలో జరిగినటువంటి డెవలప్మెంట్స్ తుమ్మల నాగేశ్వరరావు దురదృష్టవంతుడిగా మనం గమనించవచ్చు. పూర్తిగా టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో ఒక స్పష్టమైనటువంటి ఆధిక్యతని కనబరుస్తున్నటువంటి ఓటమి పాలయ్యారు. ఖమ్మం జిల్లాలో అనేక మంది అభ్యర్థుల్ని గెలిపిస్తారు అని చెప్పి ధీమాగా చెప్పినటువంటి తుమ్మల నాగేశ్వరరావే తన సొంత నియోజకవర్గం పాలేరులో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఉపేందర్ రెడ్డి చేతిలో 1900 ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి విషయాన్ని మనం ఇక్కడ పరిగణలో తీసుకోవాల్సినటువంటి అవసరం. రైట్, ఆ విషయంలో అందుకనే ఓటు షిఫ్టింగ్ ఓవరాల్గానే తెలంగాణలో ఒక ఖమ్మం జిల్లా తప్ప మిగతా అంతటా చూస్తే ఒక రకమైనటువంటి కంప్లీట్గా టీఆర్ఎస్కి అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నట్టు కనబడతా ఉంది మనకు చాలా స్పష్టంగా అక్కడక్కడ.